భారత ప్రభుత్వము సంక్షేమ పథకాలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి వాటిని సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా మొత్తం 8,007 ప్రాజెక్టులను గుర్తించారు. ఇందుకు గాను 170,000 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 4 నగరాలు, తెలంగాణ 2 నగరాలు ఎంపిక చేశారు. ఈ పథకం అమలు ఎట్లా ఉన్నది, దీనిపై ప్రజాస్పందన ఎట్లా ఉంది తెలుసుకోవడం కోసం ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో కస్తల విజయబాబు గారు, వీరు లయోలా కాలేజీ పాలిటిక్స్ విభాగం సహాయ ఆచార్యునిగా పనిచేసి రిటైర్ అయ్యారు, ప్రస్తుతం రచయితగా కూడా ఉన్నారు. అట్లాగే చావా రవి గారు, విశాలాంధ్ర బ్యూరో చీఫ్, స్టేట్ బ్యూరో చీఫ్గా ఉన్నారు, సీనియర్ పాత్రికేయులు. విజయబాబు గారు చెప్పండి, సాధారణంగా పట్టణాలను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని రూపొందించడానికి చెప్తున్నారు. అంటే యాక్చువల్గా నిజానికి ఇప్పుడు ప్రారంభించి కూడా దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ పథకం అమలు తీరు ఎట్లా ఉందంటారు? ఇది ఈ స్మార్ట్ సిటీ మిషన్ని మనం నాణ్యమైన నగరాలకై ఉద్దేశించబడ్డ మిషన్గా మనం చెప్పుకోవచ్చండి. దీనివలన ప్రజాజీవనంలో చాలా మార్పులు వస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నీరు, రోడ్లు, విద్యుత్ శక్తి, పట్టణాల్లో ఉండే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఘన వ్యర్థాల నిర్వహణ, తర్వాత అర్బన్ హౌసింగ్, ఎస్పెషల్లీ ఫర్ ద పువర్ ఎఫోర్డబుల్ హౌసింగ్ అంటాం, అంటే పేదవారికి వారి యొక్క సాంవత్సరిక ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇళ్ళు కట్టడం, గృహ నిర్మాణ సమస్యను తీర్చడానికి ఇది ఉద్దేశించబడింది. ఇది 2024 జూన్కి కంప్లీట్ అవుతుంది. మంచి నగరాలను భారతదేశానికి అందించాలనేదే ఈ యొక్క స్మార్ట్ సిటీ మిషన్ యొక్క లక్ష్యం. రవి గారు చెప్పండి, ఈ పథకానికి సంబంధించి నిధులు అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కేటాయిస్తుందా, లేదా రాష్ట్రాల యొక్క ప్రమేయము, అట్లా ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా ఏదైనా ఉందంటారా? ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 నగరాలను గుర్తించింది ఈ స్కీమ్ కింద. ఈ 100 నగరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక 4 నగరాలు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి పట్టణాలను ఇక్కడ స్మార్ట్ సిటీలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 100 నగరాలలో అభివృద్ధి చేయడానికి దాదాపు ఇప్పుడు మా విజయబాబు గారు చెప్పినట్టు మౌలిక సదుపాయాలు ముఖ్యం, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి వీలుగా, ఉపాధి అవకాశాలు కల్పించడానికి వీలుగా దాదాపు 8,007 ప్రాజెక్టులని ఈ 100 నగరాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దాదాపు ఇందుకోసం 170,000 కోట్లు ఖర్చు పెట్టాలని ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే ప్రతి నగరానికి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తుంది. 100 కోట్లకి మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం మరో 100 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ప్రభుత్వం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండు కలిపి చేయాల్సిన ప్రాజెక్టులు ఇవి. చెప్పండి, అటువంటిది ఈ 2021 ముందుగా డెడ్ లైన్ పెట్టుకున్నారు. 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 2021కి కంప్లీట్ కాకపోవడంతో దాన్ని 2023 వరకు, 2024 వరకు పొడిగించారు, సెప్టెంబర్ వరకు. ఈ ప్రాజెక్టులు ఇప్పటివరకు దాదాపుగా 85% పూర్తయినట్లుగా మన లెక్కలు, కేంద్ర గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించిన చోట ఈ ప్రాజెక్టులు ముందుకెళ్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం సహకరించిన చోట మాత్రం ఈ ప్రాజెక్టులు వెనకబడి ఉన్నాయి. దానికి ఉదాహరణ మనకు అమరావతి ఇక్కడ ప్రాజెక్టు చెప్పుకోవచ్చు. మనకి శాంక్షన్ అయినాయి 4 ప్రాజెక్టులు. ఆ 4 ప్రాజెక్టులో అమరావతి పూర్తిగా కుంటుపడింది. అమరావతికి 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కొత్తగా రాజధాని కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి ఎంపిక కాబడింది కాబట్టి రాజధానిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ సిటీకి ఎంపిక చేయటం, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని పడకన పెట్టింది ఆ ప్రాజెక్ట్ని. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరించిన చోటేమో ముందుకెళ్తూ ఉంది, లేని చోట మాత్రం ఇది వెనకబడతా ఉంది. కానీ ఇది లక్ష్యం మాత్రం మంచి లక్ష్యమే. ఓకే, ముఖ్యంగా అర్బన్ హౌసింగ్, పేదలు అనేది ఎవరికి కూడా పూరి గుడిసె అనేది లేకుండా పక్కా గృహాలు నిర్మించడం కోసం ఈ ప్రాజెక్ట్ని రూపకల్పన చేశారు.
అందులో ఒక భాగం మనకి నాలుగు నగరాలకు కూడా దాదాపు 2 లక్షల ఇల్లు మనకి శాంక్షన్ అయినాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. అనుబంధం చేశారు దీనికి 2 లక్షల ఇల్లు పక్కా ఇళ్ళు మనకు శాంక్షన్ అయినాయి. అలాగే ఈ స్మార్ట్ సిటీలు అన్నింటిలో కూడా పక్కా ఇళ్ళు ఉంటాం. తర్వాత రోడ్లు ముఖ్యంగా స్మార్ట్ వార్డ్స్ ఇంటింటికి కుళాయి మురుగునీరు ఎక్కడా లేకుండా అండర్ గ్రౌండ్ మొత్తం డ్రైనేజ్ కానీ తర్వాత పవర్ కానీ ఎక్కడా కూడా పైన అదొక ఆధునీకరణగా క్లీన్ అండ్ గ్రీన్ చెట్లు అదేవిధంగా ఎక్కడా కూడా డస్ట్ అనేది లేకుండా నగరాల్లో చూస్తేనే ముచ్చటేసేలాగా ఈ అన్నీ కూడా దీంట్లో 10 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 10 అంశాలని డెవలప్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. విజయబాబు గారు, ఇప్పుడు ఈ పథకం వల్ల పట్టాలు అభివృద్ధి అట్లా ఆకర్షణీయంగా మారడం ఒక సెకే, జీవన ప్రమాదం పెరుగుతాయా ఈ యొక్క పథకం వల్ల ప్రజలకు సంబంధించి? తప్పనిసరిగా పెరుగుతాయండి బ్రహ్మయ్య గారు. ఎందుకనంటే ఎప్పుడైతే తాగునీరు, విద్యుత్ శక్తి, రోడ్లు, పర్యావరణం ఇటువంటి అంశ, హౌసింగ్ ఫర్ ద పువర్ పేదవారికి గృహ నిర్మాణం ఇటువంటి అంశాల మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టబడుతుందో దాని వలన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని అది ట్రిగర్ చేస్తుంది. అంటే పారిశ్రామిక అభివృద్ధికి ఇది చేయూతనిస్తుంది ఈ మౌలిక సదుపాయాల కల్పన అనేది. దీనివలన రాష్ట్రంలో ఆ ఒక్క నగరమే కాకుండా దాని చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి, జనానికి ఉపాధి పెరుగుతుంది. ఇంకా ఓకే రవి గారు చెప్పండి, ఇప్పుడు మనకి ఈ స్కీమ్ వచ్చేసేసి ఇందాక మీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి నిధులు కేటాయిస్తున్నాయని. అట్లాగే పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే వీళ్ళు పన్నులు పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పన్నులు పెంచుతున్నారని కూడా చెబుతున్నారు. దీన్ని మనం ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి? బ్రహ్మయ్య గారు మీరు చెప్పింది కరెక్ట్. పీపీపీ ద్వారా కూడా ఈ ఒక 13% నిధులు ఈ రకంగా సేకరించాలని, పట్టణ అభివృద్ధికి కేటాయించాలని అది ఈ ప్రాజెక్టులో ప్రధాన అంశం. అయితే మీరన్నట్లు మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే నగరానికి చేకూర్చడానికి ఇది ప్లాన్ చేశారో అదేవిధంగా ఈ స్వయం సమృద్ధిగా ఇది ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఆదాయాన్ని కూడా సమకూర్చుకునే విధంగా కూడా దీన్ని డిజైన్ చేశారు. దానిలో భాగంగా పన్నులు పెంచడం అనేది కూడా ఇందులో భాగమే. కాకపోతే ఉపాధి కల్పించకుండా పన్నులు పెంచడం వల్ల జనం, పేద ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందు ఉపాధి మీద దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉపాధి ఇందులో ప్రధానమైన అంశం. ఇది ఉపాధి కూడా కల్పించడం అనేది మౌలిక సదుపాయాలతో పాటు ఉపాధి కల్పించడం అనేది, నిరుద్యోగ సమస్యని లేకుండా చేయటం అనేది, తర్వాత ట్రాన్స్పోర్టు రంగాన్ని దీనిని డెవలప్ చేయటం అనేది ప్రధానమైన అంశాలు. తద్వారా దీనికి నగరానికి నగర అభివృద్ధి చెందుతుందనేది ఉంది. కాబట్టి ఈ మౌలిక ఎప్పుడైతే ఉపాధి సౌకర్యాలు కల్పించగలిగినప్పుడు మాత్రమే మీరు అన్నట్లు ఈ పన్నులు కూడా జనం యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. విజయబాబు గారు, మొత్తం 100 పట్టణాలను నగరాలుగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేశారు. మన రాష్ట్రంలో వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 6 అంటే ఆంధ్రాలో 4, తెలంగాణలో 2, వరంగల్లో అట్లాగని కరీంనగర్ అనుకుంటు వాళ్ళవి. సో ఆంధ్రాకి సంబంధించి వస్తే మనకి చూసుకున్నట్లయితే ఈ పరిస్థితి ఎట్లా ఉంది? వాటి యొక్క పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయా? ఆ యొక్క లక్ష్యం పూర్తి చేసే పరిధిలోకి వెళ్తున్నాయి అవి? ఈ స్మార్ట్ సిటీ మిషను 2015లో ప్రారంభించబడ్డప్పటికీ మన 4 నగరాలు 16-17 సంవత్సరాల్లో మాత్రమే ఎంపిక చేయబడ్డాయండి. ముఖ్యంగా అమరావతి 3వ రౌండ్లో 2017 జూన్లో ఎంపిక చేయబడింది. ఈ 4 నగరాల్లో కనుక మనం బేరీజ్ వేస్తే ఏ నగరం ముందుంది ఏ నగరం వెనక ఉంది అని చూస్తే కాకినాడ, తిరుపతి అగ్రస్థానంలో ఉండగా విశాఖపట్నం 3వ స్థానంలో, 4వ స్థానంలో అమరావతి ఉంది. నిజానికి అమరావతి మొట్టమొదటి దశలో చాలా అగ్రగామిగా ఉంది, భారతదేశంలోనే 1 స్మార్ట్ సిటీ మిషన్లో 1గా నిలిచింది. కానీ మీకు తెలుసు కదా, 2019లో ప్రభుత్వం మార్పుతో, ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్, రాజకీయ ఇచ్చ లేకపోవడంతో, 3 రాజధానుల ప్రతిపాదన రావడంతో అమరావతికి మన రవి గారు చెప్పినట్లుగా కుంటుపడిపోయింది అక్కడ. ఇకపోతే కాకినాడ, తిరుపతి విషయంలో మాత్రం చాలా గణనీయమైన ప్రగతి కనపడుతోంది. దాదాపుగా అనుకున్న ప్రాజెక్టులన్నీ శరవేగంగానే ముందుకు సాగాయి,
కంప్లీట్ అయ్యాయి సార్. ఇప్పుడు రవి గారు ఈ పథకానికి సంబంధించి అంటే పర్యవేక్షణ చేయడానికి ఏదైనా ఒక కమిటీ వేయటం కానీ అట్లాగే దీని యొక్క విజిలెన్స్ ఎట్లా ఉన్నది దీనికి సంబంధించి మీకు అని అవగాహన ఉందా దీని మీద? దీని మీద విజిలెన్స్ కమిటీ ఉంది బ్రహ్మయ్య గారు, అయితే పర్యవేక్షణ లోపం ఉంది దీంట్లో. ఎక్కడైతే ప్రాజెక్టు కంప్లీట్గా పూర్తి అవుతుందో ఆ ప్రాజెక్టుకి నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ మేర ఖర్చు పెడుతుందా లేదనేది పర్యవేక్షణ మాత్రం చాలా తక్కువగా ఉంది. పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు విజయబాబు గారు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఒక సీఈఓని ఏర్పాటు చేశారు. అవునండి, దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎస్, అంటే ఈ పథకానికి సంబంధించి మొత్తం పూర్తిగా దీనికి సంబంధించి అట్లాగే దానికి అనుబంధంగా ఇక స్పెషల్ పర్పస్ వెహికల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందంటారు మీ దగ్గర? అంటే ఇప్పుడు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్త నిర్వహణ అండి, నిర్వహణలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇచ్చే నిధుల్ని ఏ స్థాయిలో వినియోగించబడుతున్నాయి అనేది తెలుసుకోవటానికి మరియు కేంద్ర అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీకి తెలియజేయడానికి ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఏ మన వాటిని ఏమంటాం మనం రిపోర్ట్స్ని పంపిస్తుంటారండి. అవును, ఆ రిపోర్ట్ల ఆధారంగానే వీరికి నెక్స్ట్ బ్యాచ్లో గ్రాంట్స్ రిలీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఆఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోవడం కానివ్వండి, అవి ఇనిషియేట్ చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీ ఎంపిక చేసిన వాటికి ఒకేసారి నిధులు కాకుండా ఏడాది కిందని ఇస్తున్నారు అంతే కదా? ఇప్పుడు ఈ రాజధానులకు మనం ఎంపిక చేసినటువంటి మన నగరాలకి అట్లా ఏడాది నిధులు సక్రమంగా వచ్చినాయంటారా రవి గారు? మనకు వచ్చినాయండి. మనకి కాకినాడ, ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్టు తిరుపతి, వైజాగ్ ఆ మూడు కూడా రన్ అవుతూ ఉన్నాయి. వీటిలో కాకినాడ, తిరుపతి అగ్రస్థానంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రం అవడంతో తిరుపతి స్మార్ట్ స్ట్రీట్ స్కీమ్ ఒకటి ప్రాజెక్ట్ ఒకటి దానికి రూపకల్పన జరిపి బ్రహ్మాండంగా వీధులన్నీ కూడా వెడల్పు చేసి పాదచారులు వెళ్ళటానికి కానీ వెహికల్స్ టూ వీలర్ వెళ్ళటానికి కానీ సైక్లింగ్ చేసుకోవడానికి కానీ వీలుగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు తిరుపతిలో. ఫ్లైఓవర్స్ ముఖ్యంగా ఫ్లైఓవర్స్ కూడా అంతకుముందు ట్రాఫిక్ చాలా ఇబ్బందులు ఉండేవి తిరుపతిలో. ఈ ప్రాజెక్టులో దీన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఫ్లైఓవర్స్ కానీ ఈ స్మార్ట్ స్ట్రీట్స్ ప్రాజెక్టు అభివృద్ధి చేయడంలో కానీ ముందంజలో ఉన్నాం. మనం కేవలం అమరావతి మాత్రమే, అమరావతికి డబ్బులు శాంక్షన్ అయినప్పటికి కూడా ప్రాజెక్టులు దాదాపు 4 ప్రాజెక్టులు అంతకుముందు డిజైన్ చేసినవి కూడా రద్దు చేశారు. మురుగునీటి శుద్ధి కేంద్రం కానీ, అలాగే ఘన పదార్థాల నిర్వహణ కేంద్రం కానీ, తర్వాత క్రీడా కేంద్రాలు కానీ, అటువంటివి 4 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇంకో 3 ప్రాజెక్టులను కుదించారు. సూచించి ఆ ప్రాజెక్ట్ని అసలు అమరావతినే నిర్వీర్యం చేసి ఆఖరికి హౌసింగ్ సంబంధించి కూడా వీళ్ళు పేదల ఇళ్ళు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఇంక్లూడ్ చేసి దాంట్లో ఇళ్ళు పెట్టి అమరావతి రాజధాని రైతులు సిఆర్డీ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాంట్లో పెట్టడం వల్ల ఆ హౌసింగ్ది కూడా అక్కడ బ్రేక్ అయింది. అట్లా అనేక ఈ అసలు ఈ పథకం పూర్తిగా అమరావతిలో మాత్రం నిర్వీర్యమైంది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస చర్యలు లేకపోవడం అనేది శోచనీయం. ఏబాబు గారు, యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పక్కదారి పడుతున్నాయని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి నిధులు మళ్లించే అవకాశం ఏర్పడిందంటారా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డివైజ్ చేసే అనేక సంక్షేమ పథకాలకి పేర్లు మార్చడం, నిధులను మళ్ళీ పక్కదారి పట్టించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతున్న విషయమేనండి. ఇది ఇవాళ మొదలైంది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. ఓకే ఓకే. ఇప్పుడు రవి గారు, ఇప్పుడు ఒకవైపు కుడి చేత్తో దానం చేసి ఎడం చేతి తీసుకునేట్లుగా ప్రభుత్వాలు అభివృద్ధికి నిధులు ఇస్తూనే మళ్ళీ పన్నులు పెంచి ఆ నిధులు లాగేస్తుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా చూస్తాం? ఎందుకంటే సదుపాయాలు ఇస్తున్నారు కదా, దాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. కానీ ఈ యొక్క ఆరోపణల్ని మనం ఎట్లా మనం పరిగణలోకి తీసుకోవాలి? అది వాస్తవం అండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు టోల్గేట్లు రోడ్లు చూస్తా ఉన్నాం, రోడ్లు వేస్తున్నాం కదా అని చెప్పేసి టోల్ వసూలు చేస్తూ ఉన్నారు. కానీ మనకి ఫస్ట్లో రోడ్ వేసినప్పుడు రోడ్డుకి ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్టు మనం ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ఫస్ట్ అగ్రిమెంట్ ఉంది. కానీ ఆ అగ్రిమెంట్ని క్రమేపి పొడిగిస్తూ ఉన్నారు. తర్వాత రేట్లు కూడా టోల్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఆ దోపిడీని మనం నివారించాలి. ఒక పక్క ఏమో రవాణా ప్రతి వెహికల్కి కూడా లైఫ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు, రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇది కూడా ఈ నగరాలకు సంబంధించి కూడా ఈ చెత్త పన్ను అని
మామూలుగా హౌస్ ట్యాక్స్ పెంచడం, తర్వాత ఆస్తి పన్ను పెంచడం, తర్వాత వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ వేయటం, ఇటువంటి రకరకాల రూపాల్లో భయంకరంగా పన్నులు వసూలు చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంకో పక్క వాటర్కి వాటర్ ఈ నీటి మీటర్లు పెట్టి ఆ నీటి మీటర్లు పన్ను పెంచడం, ఈ విధంగా రకరకాలుగా పన్నులు భారం మోపుతూ ఉన్నారు. బ్రహ్మయ్య గారు, ఈ విషయంలో చెప్పండి. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. రవి గారు చెప్పిన దానికి పూర్తిగా ఏకీభవిస్తూ ఏమంటానంటే, ప్రభుత్వమైనా బంధుత్వమైనా ఇచ్చిపుచ్చుకోవటమే. అంటే ప్రభుత్వం మనకి ఇస్తోంది, మన దగ్గర నుంచి కొంత తప్పనిసరిగా మనం పే చేయాలి. మనకి రేడియోలో ఒకటి వస్తుంటుంది, మీరు పన్నుదారులు, మీరు జాతికి నిర్మాతలు అని. ఆ భరోసాని మన ప్రభుత్వాలు నిజంగా మనకు కల్పిస్తున్నాయా? మనం కట్టే పన్నులు నిజంగా జాతీయ అభివృద్ధికి దోహదపడుతున్నాయా అని సామాన్యుడి మనస్సులో తల ఎత్తే ప్రశ్నలకి సమాధానాలు చెప్పే నాయకత్వం ఉన్న రోజున ప్రజలు కూడా పన్నులు కట్టడానికి ఎటువంటి వెనుకంజ వేయరని నా అభిప్రాయం అండి. జయబాబు గారు, మీరే చెప్పండి దీనికి సంబంధించి కూడా. యాక్చువల్గా 2015లో పథకం ప్రారంభమైంది, 21 నాటికి పూర్తి చేయాలి. కానీ పూర్తి కాల ఇది కూడా అంతకుముందు కూడా ఒకసారి ఎక్స్టెన్షన్ చేశారు, ఇది మళ్ళీ ఇప్పుడు 24కి ఎక్స్టెన్షన్ చేశారు. కనీసం 24 నాటికైనా కూడా అనుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉందంటారా? సార్, మన దేశం యొక్క చరిత్ర చూస్తే కొన్ని నగరాలు, ఈ 100 నగరాల్లో ఎంపిక చేయబడిన నగరాల్లో కొన్ని నగరాలు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు. ఇవి యూరోపియన్ సిటీస్ లాగా ఓ ప్లాన్డ్ సిటీస్ కావు, అడ్డదిడ్డంగా పెరిగిన నగరాలు. దీనివల్ల ఏమైంది, మురికివాడలు, ఇరుకు వీధులు, పెరిగిపోతున్న కాలుష్యం, ఇవన్నీ కూడా మన నగరాలకి పట్టిన అంటువ్యాధులు. వీటి నుంచి బయటపడాలంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాదు అసలు, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాల్సిందే. ఎందుకనంటేనండి, మన నగరాలని పట్టణాలని బాగు చేయకపోతే రేపు ముందు 2050 కల్లా భారతదేశ జనాభాలో 50% మంది జనాభా నగరాలు పట్టణాల్లోకి వెళ్ళబోతున్నారు. ఇండియా నో లాంగర్ లివ్స్ ఇన్ విలేజెస్, గ్రామాల్లో ఉండదండి. పట్టణీకరణ, నగరాభివృద్ధి, ఇవి రెండూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి నగరాలని మనం సుందరీకరణ చేయాల్సిందే, వాటిని నివాసయోగ్యమైన ప్రదేశాలుగా ఉంచాల్సిందే, నాణ్యమైన నగరాలుగా మనం వాటిని మార్చాల్సిందే. దిస్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్, షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఏ పర్టికులర్ ఫేజ్ అనేది నా అభిప్రాయం అండి. రవి గారు, యాక్చువల్గా ఈ స్కీముల ఉద్దేశాల్లో ప్రధానమైనది ఒకటి గుడ్ గవర్నెన్స్, ఎస్పెషల్లీ ఈ గవర్నెన్స్ సిటిజన్కి సంబంధించినటువంటి పార్టిసిపేషన్. ఇప్పుడు ఈ గుడ్ గవర్నెన్స్ అనే విధానం ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో ఎట్లా అమలవుతుంది? ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారంటారా? సంతోషంగా, సంతృప్తికరంగా? ఇప్పుడు మనకి సర్టిఫికేట్ల కోసం వెళ్తాము, మన అప్రూవల్ కోసం వెళ్తాం, దీనికి సంబంధించి ఇవన్నీ అదే కదా. గుడ్ గవర్నెన్స్ అంటే మనం ఒక సిస్టమ్ ఇచ్చిన తర్వాత దానికి వెంటనే సిటిజన్షిప్ లేక వాళ్ళు వెంటనే కూడా మనకి సిటిజన్ చాప్టర్ అంటారు, దానికి సంబంధించి దానికి ఇన్ని రోజులు సమాధానం చెప్పాలి, దానికి సంబంధించి పరిష్కారం చేయాలి అని కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా దీనివల్ల మెరుగుపడుతుంది అంటారా? అంటే మామూలుగానే గతంతో పోలిస్తే చాలా మెరుగుపడిందండి. ఈ మీసేవ, ఈ కేంద్రాలు ఇవి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సచివాలయాల ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థలు ఇవి కూడా అందుబాటులో, ప్రజలకు అందుబాటులో రేషన్ కార్డు కావాలన్నా, పింఛన్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా అప్లై చేస్తే మెసేజ్ వస్తూ ఉంది సెల్కి. సిస్టమ్ బాగానే ఉంది, అయితే ఇందులో కూడా లోటుపాట్లు ఇంకా ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే చాలా బెటరు, దీన్ని ఇంకొద్దిగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ప్రతి స్కీమ్ను కూడా ఎప్పటికప్పుడు లోపాలు ఏమున్నాయి అని గుర్తించి దాన్ని ఎక్కడైతే లోపం ఉందో దాన్ని సరిచేయగలిగితే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది. విజయబాబు గారు, ఇప్పుడు నగరాలు పాట కూడా ఉంది, టౌన్ పక్కకి వెళ్ళిన దొరకడింగరి అని చెప్పేసి చెప్తూ అక్కడ మురికి కాలు ఉంటాయి ఇవన్నీ చెప్తాయి. కానీ బట్ ఈ పథకంలో ఈ శానిటేషను అట్లాగే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నట్టుగా చెప్పారు. అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది, నిజంగా అమలవుతున్నాయా? సార్, ఒకటి ఈ ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఇవాళ సిటీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. రెండోది యూజ్డ్ వాటర్ని రీసైకిల్ చేయడం అనేది రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మూడో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పారిశుద్ధ్యం. ఈ మూడు ఎలిమెంట్స్ కనుక లేకపోతే, మీరు అన్నారు చూసారా ఇందాక ఒక పాత సినిమాలో తెలుగు పాట, టౌన్ పక్కకి వెళ్ళొద్దురా డింగరి, కరెక్ట్గా అదే జరుగుతుందన్నమాట.
ఇవాళ ఘనపదార్థాల నిర్వహణలోంచే కంపోస్ట్ తయారు చేస్తున్నారు, ఘనపదార్థాల నిర్వహణలోంచే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఘనపదార్థాల నిర్వహణలోంచే డంప్ యార్డ్స్ అవన్నింటిని కూడా చాలా శుభ్రంగా ఉంచగలుగుతున్నారు. అవును, ఇవి ఉంచటం వల్లనే పట్టణాల్లో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుందండి. అదే కాకుండా స్లమ్స్ ఆర్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్, మురికివాడల్లో రోగాలకి పుట్ట అనే ఒక అపప్రధ తగ్గిపోతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన అంశం అని భావిస్తున్నాను. రవి గారు, ఇప్పుడు మనకి నగరాల్లో ఎడ్యుకేషన్ హెల్త్ చాలా కీలకమైన అంశాలు దీనికి సంబంధించి. ఇప్పుడు ఈ స్మార్ట్ సిటీస్లో ఈ రెండు కూడా మెరుగుపడతాయి అని చెప్పి చూస్తున్నారు. దీన్ని ఎట్లా మెరుగుపడతాయి, దానికి సిస్టమ్ ఏమైనా మీకు ఐడియా ఉందా? సిస్టమ్ ప్రత్యేకంగా లేదు కానీ ఈ ప్రాజెక్ట్లోనే ఏదైతే రోడ్లు కానీ వాటర్ సప్లై కానీ ఈ మిగిలిన ఈ క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఇవైతే ఎలాగే ఉన్నాయో, స్కూల్స్ కూడా అలాగే ఒక మోడర్న్ స్కూల్స్, స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు నాడు నేడు ఈ ప్రభుత్వం గవర్నమెంట్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఆ టైప్లోనే ఈ స్మార్ట్ సిటీస్లో కూడా స్కూల్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. పూర్తి స్థాయిలో ఫర్నిచర్ కానీ టాయిలెట్స్ కానీ మిగిలిన మూలిక వసతులు కానీ తర్వాత టీచర్స్కి సంబంధించి కానీ పిల్లలు వాళ్ళకి ఆధునికమైనటువంటి బోధన అవసరమైన పరికరాలు కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలనేది దీంట్లో భాగంగా ఉంది. అలాగే ఆసుపత్రులకు సంబంధించి కూడా అలాగే ఆల్ ఫెసిలిటీస్ ఉండాలి, మినిమం ఫెసిలిటీస్ అంటే సర్జరీకి సంబంధించి కాకుండా మేజర్ సర్జరీస్ కాకుండా ప్రాథమిక వైద్యం పూర్తిగా అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు నగరాల్లో ఇప్పటికే చాలా హెల్త్ సెంటర్స్ అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. సో ఇవి మెరుగుపడతాయంటారు మీరు చెప్పేది అంతా, ఈ రెండు మెరుగుపరచాలనేది దీంట్లో లక్ష్యంగా ఉంది. అయితే ఆ మేరకి ఈ రెండింటి మీద పెద్ద దృష్టి పెట్టినట్టుగా ఎక్కడ మనకు స్మార్ట్ సిటీస్లో కూడా లేదు. ఇవి ఎంతసేపు రోడ్లు వాటి గురించి వాటికి ఫండ్స్ కేటాయిస్తున్నారు తప్ప ఈ రెండింటి మీద ప్రత్యేకమైన డెవలప్మెంట్ కనపడలేదు. విజయబాబు గారు, చివరిగా చెప్పండి, మనకి యాక్చువల్గా నగరాల్లో ఇవాళ ఏదైతే స్మార్ట్ సిటీస్ చెప్తున్నారో వాటిలో ట్రాన్స్పోర్టు యొక్క మెరుగుపరచడం అంటే ఎక్కడ పడితే అక్కడ మనకు ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఈ రోడ్లు వెడల్పు చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించే అవకాశం ఏర్పడుతుంది అంటారా? రోడ్లను వెడల్పు చేయటం ఈ సమస్యలో ఒక సొల్యూషన్ అండి. అసలు అన్నింటిలో కంటే ముఖ్యమైనది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రజా రవాణా. ఎప్పుడైతే మీరు ఈ స్మార్ట్ సిటీస్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ బసెస్, లేకపోతే మెట్రో సర్వీసెస్, లేకపోతే లోకల్ ట్రైన్స్, వీటిల మీద కనుక స్ట్రెస్ కనుక మనం ఇచ్చినట్లయితే, ఈ ప్రైవేట్ వెహికల్స్ వాడటం తగ్గించి పూలింగ్ ఆఫ్ వెహికల్స్ కనుక జరిగినట్లయితే దాదాపుగా వెహికల్యర్ ట్రాఫిక్ తగ్గి ఈ ట్రాఫిక్ జామ్స్ అనేవి ఉండవని నా అభిప్రాయం. పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది, పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇదండి ఆకర్షణీయ నగరాలు స్మార్ట్ సిటీస్కి సంబంధించి ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ప్రజలు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటున్నారని, ఈ పథకం ద్వారా చాలా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం.